నిజామాబాద్ జిల్లా వర్ని బస్టాండ్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా బస్టాండ్లో కనీసం బాత్రూంలు, లావెట్రీ, తాగునీరు ఎటువంటి సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్ పరిస్థితిపై అధికారులకు, న్యాయకులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షమించండి సార్, నేను ఈ విధంగా సైట్ ప్రాబ్లం ఉంటే జిల్లా మొత్తం అన్ని కావాలి కదా సైట్. 4000 బ్యాలెన్స్ ఉంటాయి సార్, రికవరీ చేయాలి. అందులో కొంచెం పార్టీ పెట్టాలి. ఇక్కడ వర్ని బస్టాండ్ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ప్యాసింజర్లము, మాకు ఇక్కడ దిగాల ఎక్కాలంటే కూడా బస్టాండ్లో లైట్లు లేవు. మళ్ళా లేడీస్ అండ్ జెంట్స్లతో టూలెట్ లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ బస్టాండ్ చూస్తే భయంకరంగా అనిపిస్తుంది. ఇక్కడ దొంగలు ఎంత ఉన్నారో, ఈ మంది ఇక్కడ చోటు లేని జాగా ఉంది. కావున ఈ 40 సంవత్సరాల నుంచి బస్టాండ్ బాగా లేకుండా చూస్తున్నారు ఈ కాన్స్టిట్యూషన్. ఏ లీడర్లైనా ఈ బస్టాండ్కు మీరు సక్రమంగా పని చూసుకోవాలని మా కేంద్రంలో ఉన్నటువంటి వర్ని మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బస్టాండ్ ఇది. ఇక్కడ సరైన వసతులు, సదుపాయాలు లేక గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి లేక ఇక్కడ కనీసం ఆడవాళ్ళకి సౌకర్యార్థంగా టాయిలెట్స్ లేకపోవడము, ఇక్కడ బస్సు ఎక్కడానికి వస్తే ఇబ్బందులు పాలవడము, ఇక్కడ లైటింగ్ కూడా లేకపోవడము. రాత్రి అయితే చాలు, ఇక్కడ బస్టాండ్లో ఎవరైనా రావాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయి, ఎవరు ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. ప్రస్తుతం ఈ కాన్స్టిట్యూన్సీకి మిడిల్ పాయింట్ ఇది. ఇటు బోధన్ కానీ, ఇటు నిజామాబాద్ కానీ, ఇటు బాన్సాడాకి మిడిల్ పాయింట్ ఉండే ఈ బస్టాండ్ని అభివృద్ధికి నోచుకోకుండా ఇప్పటికీ 40 సంవత్సరాలు దాటిపోయింది. కావున దీనిపై ప్రత్యక్షంగా చొరవ చూపించి ఈ బస్టాండ్ అభివృద్ధి చేయవలసిందిగా